కృతం. మే 23 అది ఓ అద్భుతమైన ఘట్టం, ఎప్పటికీ కళ్ళ ముందు కదలాడే ఘట్టం. రాజమండ్రి బ్రిడ్జ్ పై వైఎస్ఆర్ వేసిన అడుగులు ఆయన అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. కింద గోదావరి ప్రవహిస్తూ ఉంటే బ్రిడ్జ్ పైన జనగోదావరి ప్రవహిస్తున్న రోజు అది. ఇప్పుడు ఆయన తనయుడు ప్రజా సంకల్ప యాత్రకు బ్రిడ్జ్ పై అడుగులను వేయనున్నారు. వైఎస్ఆర్ కు మించి ఆయన తనయుడికి స్వాగతం చెప్పడానికి ఆ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఏపీ చరిత్రలో మలపురాని ఘట్టం. 4 కిలోమీటర్లు ఉన్న ఈ బ్రిడ్జ్ మీద జనగోదావరి ప్రవహించిన రోజు మే 23, 2003. ఆ రోజు వేలాది మంది వైఎస్ఆర్ అడుగులో అడుగులు వేశారు. ఆ జన సంద్రోహాన్ని చూసి గోదారమ్మ పులకించి ఉంటుంది. వైఎస్ఆర్ ఎంత పట్టుదలతో ప్రజా ప్రస్థానాన్ని కొనసాగించారో అదే పట్టుదలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు. ఇదే ఆరాటం, ఇదే తపన. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఇద్దరూ ప్రజాబాట పట్టారు. ఈ నెల 12న గోదావరిలో స్నానం చేసి బ్రిడ్జ్ మీదుగా జగన్ రాజమండ్రిలోకి అడుగు పెట్టనున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నేతలు బ్రిడ్జ్తో సహా రాజమండ్రిలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే ప్రజా సంకల్ప యాత్రను ఆటంకపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పోలీసులను పురమాయించి బ్రిడ్జ్ పైన పాదయాత్రను అడ్డుకునేందుకు అన్ని విధాలా పోలీసులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక షరతులతో కూడిన అనుమతులను ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే వైఎస్